చేసుకొని తర్వాత సాయంకాలం నేను వస్తాను కదా, ఆ సమయంలో నాకు అందచేయండి. కేవలం నీకు శరణాగతం పడాలి అని చెప్పండి. పని ఏంటంటే అద్భుతం ఏంటంటే
చూడడానికి శంకర భగవత్పాదులు వారు స్తోత్రాలు చేసి ఎంత సౌందర్యమైనటువంటి విశేషమైనటువంటి స్తోత్రాన్ని చేశారు. ఆ స్తోత్రాన్ని నిజామాబాద్ లో ఒక 19 కూడా దాని ద్వారా నేర్చుకుని భాగ్యం అమ్మవారు ప్రసాదించింది, నేర్చుకున్న అవకాశం వారికి ఇచ్చింది. ఇటువంటి మా ప్రత్యేక అశోక్ సార్ గారు కలిశాము, అలాగే బాగా ఉన్నటువంటి సభ్యులందరూ కలిస్తే అందరూ కూడా మిక్కిలి ఆనబడి చాలా మంది తప్పకుండా మీరు అవార్డు చేసుకోండి, అలాగే మా వంతులు సహకారం ఇస్తామని చెప్పి మంది వారు చెప్పారు. 3 నుండి 12 తారీఖు వరకు 9 పాటు నవరాత్రి, 12 నాడు దసరా తొలి ఉత్సవం సమాప్తి అవుతుంది అమ్మవారి ఉత్సవం. అయితే విధానం అర్చన విధానం చూస్తున్నారు కదా, దీన్ని లఘు అర్చన అని చెప్పంటారు. లఘు అని చెప్పండి ఏంటంటే మనకు దీన్ని లఘు అర్చన అంటారు. అంతేకాకుండా శ్రీ విద్యాలయ సంప్రదాయంలో అమ్మవారి నవరాత్రిలో ఏం చేయాలి, ఏ రకమైనటువంటి ఆమె సంవత్సరంలో 9 పాటు కూడా వైభవంగా ఇక్కడ చేయడం జరుగుతుంది, ఎందుకు చేయాలి, ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పంటే మనం అమ్మవారిని చేసేటువంటి ఋతువు పేరు ఏమంటారు, శరత్ ఋతువు అని చెప్పంటారు. ఏమంటారండి, శరన్నవరాత్రోత్సవాలు అని చెప్పంటారు. అయితే ఈ శరత్ నవరాత్రోత్సవాలు అంటే ఏమిటి, ఒక లక్షణం ఉంది, ఆమె పుట్టిన తర్వాత బాలిక అని చెప్పంటాం, కాస్త పెద్దయిన తర్వాత ఆమెకి ప్రౌఢ అని చెప్పంటాం, ఇంకా పెద్దయిన తర్వాత యవ్వనవతి అని చెప్పంటాం, దాని తర్వాత ఇంకా పెద్దయిన తర్వాత యువతి, దాని తర్వాత ఆమెకు సువాసిని అనేటువంటి నామకరణం చేస్తాం. ఎప్పుడు సువాసిని వస్తుంది ఆ యొక్క స్త్రీకి అని చెప్పంటే, ఎప్పుడైతే ఆమెకి మనవల్లో మనవరాలు పుడతారో పుట్టి బిడ్డగా అప్పుడు ఆమె సువాసిని అప్పుడే పెద్ద ఉద్యోగిగా ఆమె మారుతుంది అనమాట. అయితే ఈ రకంగానే కాలం పుష్పవతి అయినటువంటి కాలం, ఈ శరత్ మాసమైనటువంటిది కాలంలో పుష్పవతి అయినటువంటి కాలం. అందుకోరికే ఈ శరన్నవరాత్రి తర్వాత వచ్చేటువంటి మాసం ఏమిటి, కార్తీక మాసం. ఈ శరన్నవరాత్రి పుష్పవతి పొంది ఆమె అనేకటువంటి బీజాలన్నీ కూడా భూమిని స్వీకరిస్తుంది. భూమి అనేది కానీ అప్పుడు వివాహం చేసేటువంటి వారు, వివాహం ఏంటంటే అమ్మాయి గర్భం దాల్చేది, గర్భం దాల్చిన కాబట్టి అన్ని పురాణాలతో ఆమె చేస్తాం. ఎందుకు, ఆమె ఎన్ని ఆహారాలు స్వీకరిస్తుందో అన్ని ఆహారాలతో కూడుకొని బలమైనటువంటి పిల్లవాడు పుట్టి వాడు అన్ని కాలంలో కూడా ఆరోగ్యవంతుండేటువంటి బలాన్ని కడుపులోనే తల్లి తయారు చేసుకోగలిగారని చెప్పి 9 మీకు ఉన్నటువంటి ఏ వస్తుంది సేవంతో సేవలు చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సమయటువంటి విషయాలు మనకు మీ స్వప్నం ఇక్కడనే, తర్వాత మన బాగా సాగుతున్నాడు మీ కాలేజీలో ఉంటారు కొత్త వాళ్ళు ఏం కాదు, నేను కూడా 1 మీ మైసమ్మ వారికి ఉన్నటువంటి అమ్మవారికి జీర్ణోద్ధారం చేసింది, నేను 2000 జీర్ణోద్ధారం చేసి 2000 కూడా ప్రతి చేసినటువంటి కూడా నేనే చేశాను. అప్పుడు నేను కాకుండా ఇప్పుడు కార్యక్రమం వెళ్ళిపోయింది అంటే మనకు పరిచయం ఉండకూడదు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో జరిగేటువంటి అమ్మవారి వార్షికోత్సవాన్ని కూడా సజీవంగా చేస్తాను ఇక్కడ అమ్మవారి దగ్గర, అప్పుడు కూడా వస్తున్నాను అనురాధ ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఈ 9 కార్యక్రమంలో మీరందరూ కూడా వైభవంగా మీరు మీ పిల్లలు వినారా అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో అమ్మవారి విగ్రహానికి పాటలు కావాలని సూచన చేస్తున్నాను నేను. అయినా ఒక విధానం రాత్రి సాయంత్రం 6:00 to 9:00 పాటు విశేష విధానంతో అమ్మవారి దర్శన కార్యక్రమం జరుగుతుంటుంది. మీరు రోజులు బట్టి ప్రాతకాలం కూడా కూర్చుంటారు, ప్రాతకాలాన్ని కూర్చోవచ్చు, మధ్యాహ్నం కూర్చోవచ్చు, సాయంత్రాన్ని కూర్చోవచ్చు, 3 కాలాల్లో కూర్చోవచ్చు. లేదంటే ఇంకో నియమాలు ఉంటాయి, ఆ నియమాలను కూడా మొదటి రోజున వచ్చేటువంటి వారికి సిద్ధం చేస్తాను. ఆత్మకి మీరు పాల్గొంటు లేదు, ఒకరోజు కూర్చున్నారు ఒకరోజు కూడా నా సేవలో మీరు పాల్గొనడానికి తదుపరి గ్రామీణ జరుపు చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని అమ్మవారి విగ్రహానికి పాటలు కావాలని చెప్పి పూజలు చేస్తున్నాను. జగదంబాలిని మాతాకి పూజకి రావడం వల్ల అందరూ కూడా అత్యంత విశేషం. నమో దేవ్యై మహాదేవి శివాయ సతతం నమః. నమస్కృతే వస్త్రాయ నియతా ప్రణతా స్మతాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః.
మన సంఘంలో జరుగుతున్న ఇది గౌరీ పూజ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు దళపాల సురాణ గారు ఇచ్చేసినందుకు వారికి చాలా సంఘం తరఫున ప్రత్యేక వదనంలో ఒక నిమిషం మాట్లాడుతున్నాను. గణపతి గొప్ప, గణపతి గొప్ప, బోల్ జగదంబే మాతా కీ జై, గౌరీ మాతా కీ జై. గణపతి నవరాత్రుల శుభ సందర్భంగా గాన్ల సంఘంలో గణపతిని ప్రతిష్ఠించి రోజు పూజా కార్యక్రమాల్లో దాంట్లో భాగంగా ఈరోజు గౌరీ పూజ కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంఘ పెద్దలకు, యువకులకు, మహిళలకు, ఈ నవరాత్రి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు ఈనాటి ఈ గౌరీ పూజలో పాల్గొంటున్న మా సోదరి మనందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ గణేశుని ఆశీర్వాదంతో మరియు అమ్మవారి ఆశీర్వాదంతో మనము, మన కుటుంబ సభ్యులు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన మన వ్యాపారాలలో, మన ప్రొఫెషన్లో అభివృద్ధి చెందాలని, రైతు మంచి పాడి పంటను పండించాలని ఈ శుభ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ, భారతదేశం అంటే సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ఈరోజు మనము నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులు కానీ అనేక మండపాల్లో రోజు పూజా కార్యక్రమాలు, హోమాలు, కుంకుమార్చనలు, గౌరీ పూజలు, అన్నదాన కార్యక్రమాలు, ఇది ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఇటువంటి అనుబంధము, ఇటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఈ నవరాత్రులు కానీ కేవలము భారతదేశంలో మనం చూస్తాం. మీరెవరో పక్క పక్కన కూర్చుని ఒకరికి పరిచయం కూడా లేకపోవచ్చు, కానీ ఒక సోదరుని భావంతో మనం కూర్చొని ఒక గంట సేపు అన్ని మర్చిపోయి అమ్మవారి సన్నిధానంలో మనం పూజ చేసుకుంటున్నామంటే ఇది కేవలం మన భారతదేశంలో ఉన్నది. భారతదేశంలో మనం పుట్టినందుకు, అమ్మ హిందువులుగా పుట్టినందుకు, మనము ఏ జన్మలో పూజ చేసుకుంటేనే మనం హిందువులుగా పుట్టినాం. ఎక్కడ ఏ పట్టణంలో ఉండదు ఇటువంటి అనుబంధం కానీ, ఇటువంటి అంటే పురాతన ధర్మాని కోసము కార్యక్రమాలు మన పండుగలు కనుక మనము మన పండుగలు సంవత్సరం అనేక పండుగలు చేసుకుంటాం. దాంట్లో ఇది గణేష్ నవరాత్రులు అంటే 10 రోజుల పండుగ. ఏదైతే తిలకి బాల కళ్యాణ్ తిలక్ గారు హిందువుల ఐక్యత గురించి ప్రారంభించింది, హిందువుల ఐక్యత ఈ 10 రోజులు అద్భుతంగా మేము చూస్తాం. ఎక్కడ చూసినా కానీ వందలాది సంఖ్యలో మండపాల దగ్గర కలిసిమెలిసి మనము కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. అదే విధమైన తిలక్ గారు ఆశించిన హిందూ ఐక్యత మనము ఈ 10 రోజులే కాకుండా నిరంతరము హిందువుల ఐక్యత పెంపొందించాలి, ఇంకా పటిష్టం కావాలని, సనాతన ధర్మం మున్ముందు ఇంకా పటిష్టంగా ముందుకు సాగాలని, దాంట్లో మన మంత్రం కూడా భాగస్వాములు కావాలని, మన పండుగలు గొప్పగా వైభవంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని గొప్పగా చేసుకోవాలని కోరుకుంటా. ఎందుకంటే ఈరోజు హిందువుల గురించి ఎందుకు వచ్చిందంటే మాట, హిందువుల పైన మనం చూస్తా ఉన్నాం అనేక సంఘటనలు నిజామాలన్నీ కూడా పోతే జరుగుతుంటాయి. హిందూ మహిళల పైన అజాత్యాలు చూస్తా ఉన్నాం, లవ్ నిరాధనం ఇంకేదో ఏదో మనం అందరం కలిసిపోయి చూంటే ఏం చేయలేదు మనకు, దాంతో హిందుత్వంలో ఉన్న గొప్పతనమే అది. మరి ఒకసారి ఈ శుభ సందర్భంగా గాంధ సంఘ పెద్దలకు, సోదర సోదరులకు, యువకులకు, చిన్నారులకు మరియు ఈ గౌరీ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి మహిళా సోదరు మనకి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. బోల్ గజానన్ మహారాజ్ జై శ్రీరామ్. ఈ విధంగా 45వ గణేష్ మండలి యొక్క ఉత్సవం
వారికి ఇచ్చేసినందుకు వారికి మరియు వారి కార్యకర్తలు అందరికీ థ్యాంక్స్. మళ్ళా మొన్న బోనాలు కూడా వచ్చారు సార్, ఇక ఆ రోజు అక్కడే కలిసిండ్రు, అదే కలిసిండ్రు, కానీ ఇక్కడ సంఘం ఫస్ట్ టైం ఇంత పెద్ద కార్యక్రమం చూసి ఇక్కడ తీసుకొచ్చి చేసినారు సార్. సార్ మాకు బతుకమ్మ కూడా ఫస్ట్ టైం డీజేతోని మన నిజామాబాద్ అంత పెద్ద ఎత్తున జాయిన్ అయితే మా సంఘం నుంచి సార్, ఆ కార్యవర్గం మాకు సంతోషించినందుకు సంతోషం సార్. అమ్మవారి ఈ అమ్మవారు కూడా ఈ నవరాత్రులలో కూడా స్టార్ట్ చేయడానికి ఆ పంతులు గారు రెడీ దాన్ని కూడా మాట్లాడుతున్నారు. మన అందరికి తెలుసు అంటే ప్రముఖ పండితులలో గౌరీశంకర్ శర్మ, వారి కుమారుడు పవన్ శర్మ ఆధ్వర్యంలో సనాతన ధర్మ ఏదైతే ఈ నవరాత్రి ఉత్సవాలలో ఇక్కడ జరుపుకోవడం అనేది పరిషత్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ, అది ధార్మిక సంస్థ, అది వారు ఈ నవరాత్రుల్లో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం. మీ గాంధీ సంఘం దినదినాభివృద్ధి చెందుతున్న కార్యక్రమం ఇప్పుడే జరుగుతుంది, ఎందుకంటే మీరందరూ కూడా అందరూ కూడా ఆధ్యాత్మికంగా మీరందరూ దైవ భక్తులు దేశభక్తులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ మోడీ భక్తులు, మోడీ భక్తులు అంటే దేశభక్తులు అంటే మోడీ, మోడీ గుర్తుకొస్తారు, మోడీ అని కాదు అన్ని ఇచ్చబెట్టి తన కుటుంబం కోసం కాదు, తన పరివారం కోసం కాదు, కేవలం దేశం కోసం సమాజం కోసం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప. జయ శ్రీరామ్. ఆధార్ పొందండి, పందుల ఆశీర్వాదం ఇస్తారు, వచ్చిన తర్వాత రొట్టె పెట్టుకోండి, పందుల పందులు రాజేసి అందరికి ఆశీర్వాదం ఇస్తారు. గణేష్ నవరాత్రులను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మన ప్రతి సంవత్సరము బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను కూడా భారీ సంఖ్యలో వచ్చేసి బాగా విజయవంతంగా చేసుకుంటుంటాము. మళ్ళీ ఈసారి ఇప్పుడు అక్టోబర్ నవరాత్రులకు దేవీ నవరాత్రులను స్పెషల్గా ఈసారి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పవన్ శాస్త్రి శర్మ గారిచే ఈ నవరాత్రుల ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటాము నిశ్చయించుకున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మేము విజయవంతమే చేస్తున్నాము. మాకు అందరికీ మా కులాస్తులకు ఈ సహకారంతో, పెద్దల సహకారంతో, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. మేము కన్స్ట్రక్షన్ కూడా కడుతున్నాం, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా అందరి ఎమ్మెల్యే సాబ్, ఎంపీ సాబ్ వాళ్ళ సహకారాలతో కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇంకా కూడా ఇంకా కొందరు అమౌంట్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. తదుపరి కార్యక్రమం కూడా కన్స్ట్రక్షన్ త్వరలోనే జరుగుతుంది. మనము ప్రతి పండుగను కూడా మేము గాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగానే జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు ఇన్ని పూజలు కూడా ఘనమే జరుపుకుందామని ఫస్ట్ టైం ఇప్పుడు దేవీ నవరాత్రులను మాత్రము ఘనంగా చేసుకుంటేందుకు నిశ్చయించుకున్నాము. ధన్యవాదములు. జయ నమః. ఈరోజు 45వ వినాయకుడి విగ్రహ పూజ నిశ్చయించినాము. ఈ యొక్క ఘన విజయము మన గౌరీ పూజకు రాత్రి 9 గంటల నుంచి 2 గంటలకు భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు మా యొక్క సంఘంలో మహిళలచే మా యొక్క కులస్తులు ఆడవాళ్ళందరూ ఈరోజు
గౌరీ పూజ నిర్ణయించడం జరిగింది 100 మందితో పైన బంగ్లా పైన. కాబట్టి అందరూ మహిళామణులు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నిత్య అన్నదానం మా సంఘంలో ప్రతి సంవత్సరం నిత్య 11 రోజులు నిత్య అన్నదానం కార్యక్రమాలు మేము జరుపుతాం. ఇక్కడ ప్రతిరోజు కుంటల్ బియ్యంతో ఇక్కడ అందరికీ ఈ యొక్క కార్యక్రమం జరిపి విజయవంతం చేస్తాము. మా గాండ్ల కులస్సులు అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు నిల్చొని అందరూ ఎలివేళలా ఈ యొక్క 11 రోజులు 9 రోజులు ఈ నవ గణేష్ పూజలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేస్తారు. కావున మా మహిళలు ఈరోజు ఇక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ అందరూ మహిళలు ఘన విజయంగా గౌరీ పూజ విధించి అందరూ కులస్సులు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహిస్తారు. కాబట్టి అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ పసుపు కుంకుమతో పిల్ల పాపలతో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుతూ ఆ విఘ్నరాయుల్ని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు ధనపాల సూర్యనారాయణ కూడా వచ్చి వెళ్ళారు. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై మాత, జై అంబే, జై గణేష్. ఆయన మండలి 45వ వార్షికోత్సవం గాండ్ల పట్టణ సంఘం తరఫున ఈ గణేష్ నిమజ్జనస్థలాల్లో రోజు అన్నదానము మరియు గౌరీ పూజ ఈరోజు ఈ విధంగా 45 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరియు మా సంఘం నుంచి గాండ్ల సంఘం నుంచి బోనాల కార్యక్రమము మరియు బతుకమ్మ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మీకు కూడా పరిచయమే. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమము గాండ్ల పట్టణ సంఘము పుర ప్రజలకు నగర ప్రజలకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము.